ప్రసాద్ గారు చెప్పినన్న విషయం నేను చెప్పాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ లోకేష్ వైకాపోలకి మూర్ఖుడు. మళ్ళీ వస్తున్నా, ఎవరైతే మా తల్లిని అవమానించారో కడ్నాలతో ఊరేగింపు చూపిస్తా. మీ అందరు తెలుసు, పాత ముఖ్యమంత్రి ఉన్నాడు మా తల్లి ఎప్పుడు బయటికి రాలా, నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నాడు మా తల్లి ఎప్పుడు బయటికి రాలా. అలాంటి అమ్మని శాసనసభ సాక్షిగా అవమానించారు. ఒక తల్లి బాధ నాకు తెలుసు. మా అమ్మ కోలుకునేదానికి ఒక నెల పట్టింది. ఆమె నేను సవాల్ ఇసిరిన, నేను గెలిచిన తర్వాత బాబు గారిని కుర్చీ ఎక్కించిన తర్వాత వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పిన తర్వాతనే ఈ లొకేషన్కి వెళ్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏనాడు జగన్ రెడ్డి గారి తల్లి గురించి నేను మాట్లాడలా, భార్య గురించి మాట్లాడలా, ఆయనకున్న ఇద్దరు కూతురు గురించి మాట్లాడలా. మై డియర్ జగన్, బాబు గారు మాకు నేర్పించిన సంస్కృతి అదని సభాముఖ మళ్ళీ నేను చెప్తున్నా. కదిరి నియోజకవర్గంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఉత్సాహం మీ ప్రేమ దెబ్బకి నేను చెయ్యే నొప్పొచ్చింది. ఎవరు గట్టిగా లాగారో ఎవరు గట్టిగా చూశారో తెలియలా. కరెక్ట్ గా 48 గంటల వరకు కొంత సెట్ అయినట్టుంది. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఫుల్ స్పీడ్ గా ఇక్కడ వైకాపా నాయకుల సంగతి తేల్చుకుందాం. నిన్న చూశా పవిత్రమైన పాదయాత్ర, శాంతియుతంగా మనం వెళ్తున్నాం. వైకాపా నాయకులు వచ్చుకుని అడ్డుకున్నారు. గతంలోనే చెప్పిన, సహకరిస్తే పాదయాత్ర, సహకరించబోతే దండయాత్ర. ఏం జరిగింది, ఏం జరిగింది? నిన్న కొట్టుకుంటూ పోయినాం. మళ్ళీ చెప్తున్నా వైకాపా నాయకుల కార్యకర్తలకి, నేను రాముడు కాదండి, నేను రాముడు కాదు. ఓటీతో సహా వసూలు చేసే వ్యక్తి ఈ లొకేషన్ వాళ్ళకి వెళ్తున్నా. కదిరి లక్ష్మి నరసింహస్వామి కొలువైన నేల ఈ కదిరి నేల. తెలుగు కవి యోగి వేమన్న నడిసిన నేల ఈ కదిరి నేల. ప్రపంచంలోనే అతి పెద్ద మరిమానం ఉన్న నేల ఈ కదిరి నేల. దక్షిణ భారతదేశంలోనే గొప్ప హిందూ క్షేత్రంగా ఉన్న నేల కదిరి నేల. ముస్లింలు హిందువులు హాయిగా చల్లగా ఉండాలని నేర్పించిన నేల ఈ కదిరి నేల. బంగారం ఖనిజంతో పాటు బంగారం మనసున్న ప్రజలున్న నేల ఈ కదిరి నేల. ఇంత పవిత్రమైన నేలపైన నేను ఈరోజు 600 రోజుల పాదయాత్ర పూర్తి చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఒక శిలా ఫలకం కూడా ఏర్పాటు చేశాం. కదిరి నరసింహస్వామి ఆలయాన్ని ఇంకా మెరుగుపరిచి మొత్తం రాయలసీమనే కాదు ఆంధ్ర రాష్ట్రం కదిరి వైపు చూసే విధంగా ఏర్పాటు చేస్తామని నేను ప్రజలకు హామీ ఇచ్చినా. మీరిప్పుడే కాదు, 2014లో చాలా మందికి లోకేశ్వరరావు తెలిసేలా
కానీ అప్పుడు కూడా ప్రచారం వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం కదిరి ప్రజలు పలికారు. అది నేను ఏనాడు మరవలేనని ఈ సభాముఖంగా కదిరి ప్రజలకి నేను తెలుపుకుంటున్నా. ఈ యువగలం పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిందండి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అని నిన్న నిర్ణయం వచ్చింది. ఈ ఎన్నికల ముందల చెప్పాడు ఆయన ఎంట్రిక ఎవరు బీకలేడని, కానీ ప్రజలే కొట్టారు గుండు, గుండు కొట్టారు జగన్ రెడ్డికి. ఎవరన్నా ఇంత పనికిమాల ముఖ్యమంత్రి చూసినారా? మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడారు. అందుకే మూడు ప్రాంతాల ప్రజలు మూడు ముట్టకాలు వేశారు ఇట్లా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వైకాపాల్ది టీవీ చూసి వచ్చే ముందర వాళ్ళు అంటున్నారు, ఏ ఇది మా ఓటర్లు కాదు, మాకు సంబంధం లేదు ఎన్నికలు అంటున్నారు. అరే ఇట్లా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు సంబంధం లేదా? రేపు మా ఓట్లు మీకు అవసరం లేదా? ఈ ఎన్నికల ముందలేమో సెమీఫైనల్స్ అన్నారు, ఈ ఎన్నికల తర్వాత ఏమో మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడన్నా జగన్ రెడ్డి మొద్దు నెదరు లేసి ప్రజల సమస్యలు పరిష్కరించాల. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల మనం చూసినాం, 10th ఫెయిల్ అభ్యర్థులుగా నిలబడ్డారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళని ఓటర్లకు ఎక్కించినారు, లోపలి తీసుకెళ్ళి ఓటు వేసినారు. అయినా కూడా భారీ మెజారిటీతో ప్రజలు తీర్పిచ్చారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎవరు ఉంచిన విధంగా పశ్చిమ రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఇప్పుడు పులివెందులకి శాసనసభ్యుడే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి శాసన మండలి సభ్యుడు కూడా ఇప్పుడున్నాడు. అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా కౌంటింగ్ అప్పుడు తప్పులు జరిగినాయని చెప్తారా? ఎమ్మెల్యేలు మంత్రులు మా ఓట్లు టీడీపీ వాళ్ళు తీసుకున్నారు, మా ఓట్లు టీడీపీ వాళ్ళు లెక్కలేశారంటారు. అదే ఈ పసుపు దెబ్బ, అదే ఈ పసుపు సైన్యం ఒక్క నిర్ణయం తీసుకుంటేనా ఆ ఫ్యాన్ మాడి మసైపోతుంది. జగన్ రెడ్డి మధ్యన వై నాట్ 175 అంటున్నారు. అందుకే 175 నియోజకవర్గాల్లో బాయ్ బాయ్ జగన్ అని ప్రజలే తీర్పు ఈరోజు ఇచ్చారు. 151 సీటులతో ప్రజలు జగన్మోహన్ ని ఆశీర్వదించారు, దీవించారు. కానీ ఆయన ఏం చేశారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమ్మా 151 సీటులతో గెలిచిన ముఖ్యమంత్రి అద్భుతంగా పరిపాలించాల. తీసుకునే మొదటి నిర్ణయం సంక్షేమ అభివృద్ధి దిశగా పనిచేయాల. కానీ ఆ ఫెయిల్డ్ సీఎం ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చాడు. 151 సీటులతో గెలిచిన ముఖ్యమంత్రి ప్రజలకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాల, ఉపాధి ఉద్యోగాలు కల్పించాల. కానీ ఫెయిల్ సీఎం ఏం చేసినాడు? పీపీఎల్ రద్దు చేసి అమర్ రాజా బ్యాటరీస్, రిలయన్స్ ని తెలంగాణకు పంపించాడు. 151 సీటులతో గెలిచిన ముఖ్యమంత్రి బీఎస్సి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా, కానీ ఏమిచ్చాడు తెలుసా? చేపల దుకాణం, మటన్ దుకాణం, చికెన్ దుకాణం. 151 సీటులతో గెలిచిన వ్యక్తి సంక్షేమం అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం నంబర్1 గా నిలబడాల. కానీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అప్పుల్లో, గంజాయిలో, ప్రతిపక్ష నాయకుల దాడుల్లో నంబర్1 గా నిలబడ్డారు. ఏమ్మా ఈ ఫెయిల్డ్ సీఎం వల్ల మనకు అవసరమా? ఎన్నికల ముందలా
युवत की मायमाटल चेप्पाडु ई फेल्ड सीएम प्रति संवत्सरं जॉब क्यालेंडर अन्नाडु इच्चिंदेंटि सुन्ना 2,30,000 प्रभुत्व उद्योगालु भर्ती चेस्तानाडु भर्ती चेसिंदि सुन्ना प्रति संवत्सरं 6,500 कांस्टेबल पोस्टुलु भर्ती चेस्तानाडु भर्ती चेसिंदि सुन्ना इंका मेगा डीएससी द्वारा ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు కల్పించింది సున్నా అందుకే మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రజలు కూడా వైకాపాకి పెద్ద సున్నా ఇచ్చారండి ఇక్కడున్న నిరుద్యోగ యువతయువకులకి ఈ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీని గెలిపించండి 2025 జనవరి 1న పెద్దతన జాబ్ క్యాలెండర్ నేను విడుదల చేస్తాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఖాళీ ఉన్న పోస్టులు కూడా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా ఏకంగా మహిళల్ని ముంచేసారమ్మా ఈ ఫేక్ సీఎం ఫెయిల్డ్ సీఎం ఎన్నికల ముందల ఏం చెప్పారు తల్లి 45 సంవత్సరాలు నిన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానాడు ఇచ్చినాడా లేదు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తానాడు ఇచ్చినాడా లేదు ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు తల్లి ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మోడల్ ఆంధ్ర గోల్డ్ పాప ఆయన గోల్డ్ గోల్డ్ మెడల్ ఇవ్వడు కదా అందుకే గోల్డ్ మెడల్ కూడా తీసుకొచ్చాడు ఎంత దారుణం అంటే ఆ క్వార్టర్ బాటిల్ కానీ రోజు తాగితే మనం గోందా గోందా ఎన్నికల ముందల నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజులో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను తగ్గిస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు పెంచాడు ఆకాశం అంతా కరెంటు బిల్లు ఇంత వస్తుంది తల్లి ట్రూప్ ఛార్జు ఈ బకాయిలు ఆ ఛార్జీలని ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 సార్లు కరెంట్ ఛార్జ్ పెంచాడు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ధర 1,300 రూపాయలు నూనె ధర 200 చింతపండు పంచదార ఉప్పు అన్ని పెంచుతూ పోతున్నాడు తల్లి ఇది ఇలాంటి ఫెయిల్డ్ సీఎం మనకు అవసరమా అవసరమా ఇంకా మా వృద్ధులు మా అవ్వాతాతలు ఎన్నికల ముందల 3,000 రూపాయలు 3,000 రూపాయలు పెంచనన్నారు ఇప్పుడు ఏకంగా పెంచడం కాదు కదా 6,00,000 మందికి పెన్షన్ కట్ చేసినాడు ఇంకా పాపమ్మ రైతు అన్న ఇక్కడనే నుంచుని ఈ ఫెయిల్డ్ సీఎం హామీ ఇచ్చాడు టొమాటో రైతులను ఆదుకుంటా కోల్డ్ స్టోరేజ్ పెడతా కెచప్ గిచప్ ఫ్యాక్టరీ ఇస్తాను వేరుశనక్కి ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తానని చెప్పినారు ఇచ్చినారా కనీసం టొమాటో రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చారా ఈ ఫెయిల్డ్ సీఎం ఇవ్వలా ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడేస్తున్నాడు ఈ ఫెయిల్డ్ సీఎం అదే మోటార్లకి మీటర్లు ఒక్కసారిగా అది బిగిస్తే ఇంకా రైతులు కూడా బాధలు ఇంటి కరెంట్ ఛార్జ్ చూసాను నేను 8 సార్లు పెంచాడు రేపు రైతులు కూడా అదే విధంగా పెంచుతాడు అమ్మా ఇంకా చివరిగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని పోలీసులు కూడా మోసం చేశాడు ఈ ఫెయిల్ సీఎం ఎన్నికల ముందర చెప్పాడు వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని 200 వారాలైంది సిపిఎస్ రద్దు చేశారా ఇప్పుడు ఏకంగా పోలీసులకి సరెండర్లకి డబ్బులు ఇవ్వాల టీఐడిఎల్కి డబ్బులు ఇవ్వాల పోలీసులకి మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా డబ్బులు ఎగ్గొట్టాడు జనరల్ గా పోలీసులు డబ్బులు ఎగ్గొడతారా అందరు భయపడతారు కానీ పాపం పోలీసు సోదరులు కూడా డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తి ఈ ఫెయిల్డ్ సీఎం జగన్మోహన్ ఇంకా ఏకంగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీ సోదరుల్ని పెద్ద ఎత్తున వేధించాడు
ఇస్లాములో ఆత్మహత్య అనేది చాలా పెద్ద పాపం. అలాంటిది నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి 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 ఆయన ఆయన రెండు పిల్లలు కలిసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ఫెయిల్డ్ సీఎం. పలమనేరులో మిస్బాని 10వ తరగతి పాప అన్నిట్లో నంబర్ 1. వైకాపా నాయకుడు కూతురు నంబర్ 2 వస్తుందని మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశారు. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందర ఒక లేఖ రాసింది. ఆ లేఖ చదివా, ఎంత బాధేస్తుందో, నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల వాళ్ళు హెరాస్మెంట్ కి గురవుతున్నారు, ఇంకా చాలు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మిస్బా ఆత్మహత్య చేసుకుంది. 10వ తరగతి పాప. ఇంకా ఏకంగా ఎమ్మిగనూరులో కోవిడ్ సమయంలో హజీరా బి అని ఒక మైనారిటీ మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు వైకాపా నాయకులు. ఇప్పటికీ బేగం బీకి కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలా. చూడండి ఎలా మైనారిటీని కించపరిచే విధంగా ఈ ఫెయిల్ సీఎం పరిపాలిస్తున్నారు. అంతేకాదు బీసీ సోదరుల్ని వెన్నుముక్క విరగొట్టాడు ఈ ఫెయిల్డ్ సీఎం. ఎన్నికల ముందర బీసీలకి పెద్ద పీట వేస్తారని చెప్పి ఏకంగా స్థానిక సమస్యల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించాడు. దానివల్ల 16,000 మంది బీసీలు ఈరోజు అవకాశాలు కోల్పోయారు. ఇంతేకాదు నా మాత్రంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం 1 రూపాయి బీసీ సోదరుల కోసం కేటాయించిన. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తే ఏకంగా బీసీ సోదరుల పైన దాదాపు 25,000 దొంగ కేసులు పెట్టారు. అందుకే మా బీసీ సోదరుకి లోకేష్ ఒక హామీ ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం లాగా బీసీలు కూడా ఒక ప్రత్యేక చట్టం మేము తీసుకొస్తాం. ఎవరన్నా బీసీల పైన అసభ్యంగా మాట్లాడినా హెరాస్ చేసినా ప్రభుత్వమే లీగల్ ఫీజు కూడా పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరు లోకేష్ ఇస్తున్నాం. అంతేకాదు ఈ 25,000 కేసులు మొత్తం బయటకు తీస్తా. ఏ అధికారులు అయితే దొంగ కేసులు పెట్టారో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళని సర్వీస్ నుంచి తీపిచ్చి జైలుకు పంపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నాం. దళితులకి ఏకంగా ద్రోహం చేసిన వ్యక్తి ఈ ఫెయిల్డ్ సీఎం. మీరు చూస్తే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసేదానికి ఈయన లైసెన్స్ ఇచ్చాడు. తూర్పు గోదావరి జిల్లాలో అనంత బాబు అనే వైకాపా ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతి కిరాతకంగా చంపేసి శవాన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు. బేలుతో అనంత బాబు బయటకు వస్తే వైకాపా నాయకులు పాలాభిషేకం చేస్తారు. ఇంతేకాదండి, డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, అనితరాణి, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, మా చిత్తూరు జిల్లాకి చెందిన జడ్జి రామకృష్ణ గారు కూడా ఈ వైకాపా నాయకుల చేతుల్లో బాధితులు. ఎన్నికల ముందర దళితులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా వ్యక్తి ఇప్పుడు ఏకంగా దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసి కరెంట్ షాక్ ఇచ్చినాడు. ఇలాంటి ఫెయిల్ సీఎం మనకు అవసరమా అని ఒక్కసారి దళితులు కూడా ఆలోచించాల. ఇంకా ఎన్నికల ముందర ఆయన చెప్పినాడండి, పాటలు రాయించుకున్నాడు, రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని. నేను చెప్తున్నా జగన్మోహన్ రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ. సొంత జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించలేని దద్దమ్మ ఈ జగన్మోహన్. 2 సార్లు శంకుస్థాపన చేశారండి. ఎందుకు వేశారో అనుకున్నా, మొన్న తెలుసుకున్నా 30 కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకున్నారండి సాక్షి పేపర్ కి. 2 సార్లు శంకుస్థాపన చేసినందుకు 30 కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కి యాడ్లు. అంతేకాదు ఇప్పుడు కర్ణాటకలో అప్పర్ తుంగభద్ర ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ కానీ అయిపోతే ఇంకా రాయలసీమ శాశ్వతంగా రాయలసీమగా మారిపోతుంది. 22 మంది లోక్సభ ఎంపీలు,
తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం పీకారని ఈ సభాముఖం వాళ్ళు అడుగుతున్నాం. ఇక్కడ కూడా ఎంపీ ఉన్నారు, ఏనాడు మన సమస్యల గురించి పోరాడినాడా? పార్లమెంట్ లో మాట్లాడతాడా? ఆయన నోరు నుంచి పార్లమెంట్ లో అయ్యా మా ప్రత్యేక హోదా ఏమైందని అడిగినాడా? కానీ అదే తెలుగుదేశం పార్టీకి చెందిన యంగ్ టైగర్ ఎవరు, మన ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో మీసాలు మేలేసి ఆనాడు విభజన చట్టంలో ఉన్న హామీల కోసం ఈ రోజు కూడా పోరాడుతున్నారు. మన రాయలసీమకి హంద్రీనివ ప్రాజెక్టు కూడా ఆనాడు 90% మనం పూర్తి చేస్తే 10% పెండింగ్ వర్క్లు, అది కూడా పూర్తి చేయలేని వ్యక్తి ఈ ఫెయిల్డ్ సీఎం. ఇప్పుడు ఏకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎక్కడ జరగని పరిస్థితి. ఇది పోవాలా, ఇది మారాలా అంటే మనం ఏం చేయాలా? ఈ రాయలసీమ పట్టిన క్యాన్సర్ గడ్డకి రేడియేషన్ రేడియేషన్ ఇవ్వాలా? అదే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఏకంగా అనంతపూర్ జిల్లా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కూడా రాకుండా చేసిన వ్యక్తి ఈ ఫెయిల్ సీఎం జగన్మోహన్. మీరు ఆలోచించండి, అనంతపూర్కి కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు? జాకీ ఎవరు తీసుకొచ్చారు? వందలాది పరిశ్రమలు ఆనాడు అనంతపూర్ తీసుకొచ్చింది మన రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మీరు చూస్తే వీళ్ళ చేతకంతం వల్ల ఇంకా రాయలసీమ బిడ్డలం మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి. ఇది పోవాలా, ఇది మారాలా? అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలా. కదిరికి ఒక ఎమ్మెల్యే ఉన్నారండి, పేరేంటి? సిద్ధారెడ్డి. ప్రజలు సొమ్ము కొట్టేసే దాంట్లో సిద్ధహస్తుడు, సిద్ధహస్తుడు. ఎన్నికల ముందలా మనందరికి హామీలు ఇచ్చారండి, 70 mm కాదు ఐమాక్స్ సినిమా చూపించాడు. కదిరికి అండర్ గ్రౌండ్ రేవే చేస్తా ఉన్నారు, కనీసం ఉన్న డ్రైనేజ్ లో చెత్త తీయలేరు. మన మున్సిపాలిటీలో కనీసం ఊడ్చేదానికి కూడా చీపర్లకి డబ్బులు లేవు. ఇంకా ఇక్కడ బైపాస్ రోడ్డు ఎన్నికల్లో చెప్పినారు అవగొడతా అని. ఈ స్పీడ్ చూస్తుంటే ఇంకొక 5 సంవత్సరాలు పట్టేటట్టుంది. నేను అడుగుతున్నా మిస్టర్ ఎమ్మెల్యే, అసలు కదిరికి మీరు పీకింది ఏంటయ్యా? ఏం పీకావు, ఏం చేసావు కదిరికి? రేపు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందరొస్తావు? కనీసం మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ చూపించగలుగుతారా? ఇదే కదిరిలో ఫెయిల్డ్ సీఎం చెప్పినారు బైపాస్ రోడ్డు మీద పరిశ్రమలు తీసుకొస్తాడని. కనీసం టీ షాప్ కూడా పెట్టించలేకపోయినారు. టీ షాప్ కదిరిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తున్నారు. ఏమైంది? గోవిందా గోవిందా. ఇంకా ఇప్పుడు అవినీతి చీటీ తీయాలి. ఇంత అంత కాదండి, అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్కరితో పోటీ పడుతున్నారు. శాసనసభకి అదే మాట్లాడతారు అనుకుంటా, ఏ పోయిన 6 నెలలు నేను ఇంత డబ్బులు దొబ్బినాంటే, ఏ నువ్వు వేస్తున్నా నేను ఇంత దొబ్బినానంటారేమో. ఇంకేం మారుతారు శాసనసభలు? మీ ఎమ్మెల్యే ఏనాడైనా మీ గురించి శాసనసభలో మాట్లాడినాడా? అయ్యా జగన్ రెడ్డి, ఆనాడు నువ్వు మాకు ఈ హామీలు ఇచ్చావే ఎప్పుడు నిలబెట్టుకుంటానని అడిగినాడా, పోరాడినాడా? లేదు. ఇప్పుడు ఏకంగా ఎంపీ కొండలో సోలార్ పార్క్ బాబుగారు తీసుకొచ్చారు. ఇప్పుడు 9 ఏజెన్సీలు పనిచేస్తే 8 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేశాడు ఈ సిద్ధారెడ్డి. ఇంకా నియోజకవర్గంలో 50,000 కన్నా ఎక్కువ ఏ పని జరగాలన్నా ఆయనకే కాంట్రాక్ట్, ఆయనకి ఆయన బినామీలకి. ఉదాహరణ చెప్తా, గ్రామాల్లో ఏ రోడ్ కాంట్రాక్ట్ అన్నా ఆయనకే. రోడ్ వేస్తాడు లే,
అట్లా చిప్స్ చేస్తాడు డబ్బులు లాగేస్తాడు. తుమ్మల రోడ్ నుంచి ఇందుకూరి పల్లికి కంకర్ వేసి 2 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ వేశారా? లేదు. అదేవిధంగా చాలా ఉందండి, అందుకే రాసుకున్నా. తుమ్మబైల్ నుంచి గొడ్డు వెలుగుల కూడా రోడ్ కూడా అదే పరిస్థితి. గోవిందా గోవిందా. ఏకంగా మీరు చూస్తే గ్రామాలు ఎక్కడ రోడేలే, కానీ ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళేదానికి 50 లక్షలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్ వేసుకున్నాడు ఈ సిద్ధారెడ్డి. ఇక మీరు చూస్తే కదిరి లక్ష్మి నరసింహస్వామి దగ్గర కూడా డబ్బులు కొట్టేశాడండి. దేవుడు కూడా వదిలిపెట్టరు వీళ్ళు. మీరు చూస్తే కోనేరు మోడర్నైజేషన్ పేరుతో డబ్బులు తీసుకున్నారు, నాస్రికమైన పనులు చేసి ఇప్పుడు ఏకంగా అది కూడా కొట్టుకుపోయింది. సిద్ధారెడ్డి గారు చెప్తున్నా, దేవుడు జోలికి వెళ్ళారు స్వామి, మీరు కూడా గోవిందా గోవిందా. ఇంకా ఆలంపూర్ గ్రామంలో అయితే ఏకంగా ఎమ్మెల్యే గారు క్రషర్ ఉందండి, అక్కడ వేస్టేజ్ ఉంటుంది కదా, చిప్స్ అని వస్తాయి కదా, అది పడేసేదానికి రైతుల దగ్గర నుంచి 8 ఎకరాలు లాగేసుకున్నాడు మీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఇంకా తాగునీటి ప్రాజెక్ట్ చూస్తే ఇంకా చాలా ఉంది, వస్తున్నా. తాగునీటి ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పనులు పూర్తయి నీళ్ళిస్తున్నారు, కానీ ఈ ఎమ్మెల్యే దాహం ఇంకా తీరల. ఆ కాంట్రాక్ట్ ఈయన పేరు మీద తీసుకుని నెల బిల్లు ప్రభుత్వం నుంచి తీసుకుంటాడు, కానీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు మట్టుకు బిల్లు చెల్లించాడు. ఈరోజు ఇబ్బంది పడేది కదిరి ప్రజలు. ఇంకా మీరు చూస్తే కదిరిలు ఎక్కడ ఇల్లు కట్టాలన్నా ఎమ్మెల్యే గారు కప్పం కట్టాలి. అందుకే మొన్న ఒక ఇల్లీగల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లోనే కూలిపోయింది, పాప 6 కార్మికులు చనిపోయారు. ఈయన ఎంత మహాన్ భావుడు అంటే కదిరిలోనే కాదండి, ఈయన అవినీతి అనంతపూర్ వరకు వెళ్ళింది. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉన్న అనంతపురం వరకు వెళ్ళింది. అక్కడ మీరు చూస్తే ఈయన బంధువు హరినాథ్ రెడ్డి ఇటుకుపల్లి కందుకూరు కురుగుంటలో 30 ఎకరాలు కబ్జా చేసినారు. ఇంకా అందరిని ఇట్లా అడగడుగునా ప్రజల డబ్బుల్ని దోచేస్తున్న వ్యక్తి సిద్ధారెడ్డి. నేను ప్రజలందరూ ఒకటే హామీస్తున్నా, రేపు వచ్చేది తెలుగుదేశమే, మొత్తం బయటికి తీస్తాం. ఎవరి దగ్గర నుంచి అయితే బలవంతంగా భూములు లాక్కున్నారో తిరిగి ప్రజలకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న కదిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా, యుద్ధ ప్రాతిపదికంగా మిగిలిన 100 నివా పనులు పూర్తి చేస్తాం. కదిరిలో ప్రతి ఎకరానికి సాగునీటి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా టమాటో రైతులకి, వేరుశనగ రైతులకి మదన్ పల్లె కూడా నేను హామీ ఇచ్చిన. అక్కడ కోల్డ్ స్టోరేజ్ పల్పింగ్ యూనిట్, అదే విధంగా కెచప్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. టమాటో రైతులకి, వేరుశనగ రైతులకి మేము హామీ ఇస్తున్నాం, మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అవకాశాలు లేక కొంతమంది గిరిజనులు ఏకంగా నాటు సారా అమ్మాల్సి వస్తుంది, వాళ్ళ పైన ఏకంగా కేసులు బనాయిస్తుంది ఈ ప్రభుత్వం. రేపు మేము వస్తాం, మా గిరిజన సోదరులకి మెరుగైన అవకాశాలు కదిరి నియోజకవర్గంలో మేము కల్పిస్తాం, ఈ దొంగ కేసులు ఎత్తేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా కదిరి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు గల్ఫ్ పక్క రాష్ట్రాలకు వెళ్తారు ఉద్యోగాల కోసం. అనంతపూర్ జిల్లాకే కియా మోటార్స్ తీసుకొచ్చిన చరిత్ర మాది. అదే విధంగా పెద్ద ఎత్తున
కాదరి నియోజకవర్గం పరిశ్రమ తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ లోకేష్ తీసుకుంటాడు. కానీ ప్రజలు ఏమనుకోబోదో ఒక మాట చెప్తా, బాబు గారు మీకు కష్టకాలంలోనే గుర్తొస్తారు, కష్టకాలంలోనే గుర్తొస్తారు. 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎవరా మనకు కాపాడతారు, ఏ వ్యక్తి మనం సమర్థవంతంగా పరిపాలించగలుగుతారని ఆలోచించారు. బాబు గారిని గెలిపించారు. ఆయన ఒక స్పీడ్కి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని, కియా తీసుకొచ్చాడు, జాకీ తీసుకొచ్చాడు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాడు, పోలవరం ప్రాజెక్ట్ 72% పూర్తి చేసినాడు. కానీ మీరేం చేసినారు, పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. అవునా కాదా? బాగా తంతుంది కదా ఈ దున్నపోతు. అప్పుడు ఆ దున్నపోతుని ఏం చేయాలా? ముళ్ళకర్రతో గట్టి కొట్టాలా. అడగడుగునా నేను ప్రజల్ని కలుస్తున్నా. ఇది నా 47వ రోజు పాదయాత్ర. యువత, మహిళ, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తుల సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళు ఒకటే అన్నారు, ఈ ఫెయిల్డ్ సీఎం ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మాకు ఒకటే పెరిగినాయి, అది బాధలని. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చిన, బాధలు పోవాలంటే బాబు గారు రావాలి. మన బాధలు పోవాలంటే వింపడట్లేదు. మన బాధలు పోవాలంటే ఇది చాలా అవసరం. గత 10 సంవత్సరాలుగా కదిరిలో పసుపు జెండా ఎగరలా, ఇప్పుడు ఆ చరిత్ర తిరిగి రాయాలా. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా. అప్పుడే నేను మీకు ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకోగలుగుతానని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. ఇప్పుడు ఒక్క నిమిషం అందరూ పిడికలు బిగించండి. ఇది యువగళం. పిడికలు బిగించి చేతులు పైకెత్తండి, సెల్ఫీ దిగాల. నేను అందరికీ నమస్కారం. జై హింద్.